అందరూ అడుగుతున్నారండి ఆటగాళ్ళ ఆటగత్తుల ఆయుధ దుకాణాలు చూపించండి ఆటగాడి ఆయుధాలు ఆటగత్తుల ఆయుధాలు షాప్ అనమాట అవునండి మన దగ్గర అంటే లేవు కానీ విదేశాల్లో అయితే ఆటగాళ్ళకి ఆటగత్తలకి ఆయుధ దుకాణాలు ఉంటాయి ఆయుధాల దుకాణాలు ఏంటి అండి అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు మనకు ఆకలి వేసింది అనుకోండి మన అమ్మ నాన్న ఏం చేస్తారు ఏది షాప్కి వెళ్ళి పప్పు ఉప్పు కూరగాయలు తెస్తే మనం వండుకొని తినేస్తాం ఏది మన కడుపుకి ఆకలిస్తాం కానీ మనం మన మనసుకు ఆకలిస్తే మన దగ్గర అయితే లేవు ఇండియాలో వ్యభిచార గృహాలు లేవు ఆటగాళ్ళ దుకాణాలు లేవు కానీ విదేశాల్లోని ఆటగాళ్ళ దుకాణాలు ఉంటాయి వెళ్తాము అంటే వ్యభిచార గృహాలు కాదు ఆటగాళ్ళ దుకాణం అంటే శృంగార దుకాణాలు అక్కడ ఏంటి అమ్ముతారంటే ప్లాస్టిక్ అవి ఇవాళ అమ్ముతారు అబ్బాయిలకి అమ్మాయిలకి అమ్మాయిలకి ఏది లింగాలు అమ్మాయిలకి లింగాలు క్రీములు తర్వాత అబ్బాయిలకి ప్లాస్టిక్ అవయవాలు గట్ట అమ్ముతారు అయితే సేఫ్ సేట్ పద్ధతి తర్వాత పెళ్ళైన కొత్త జంటలకి ఎలా ఆటలాడుకోవాలి అన్ని లెసన్లు తర్వాత క్రిబా చాలా వెరైటీగా ఉంటుంది తప్ప అది నేను ఇందులో చూపించను కానీ యూట్యూబ్లో చూపిస్తాను పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఏమండి మన కడుపుకి ఆకలిస్తే మనం తీర్చేసుకుంటాం అదే మనసుకు ఆకలిస్తే ఎలాగా మొగురు వచ్చిన దట్టి వీళ్ళు ఉంటారు తర్వాత పెళ్ళం సొచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ అలాగా సో ఇలాంటి వ్యభిచార గృహాలైనా ఉండాలి ఆటగాళ్ళ దుకాణాలు కానీ అది మన దేశంలో బూతు కానీ బూతు కానీ జనాభా చూస్తే మొత్తం ప్రపంచం అదే మంద మందే పెద్దది పోలేదు అదంతా లేని విదేశాల్లో ఏదో ఉందో చూపిస్తున్నాను చెప్తున్నాను ఎనీథింగ్ ఎనిథింగ్ అగ్నిపర్వతం అగ్నిపర్వతం వీడియోలు నాన్ వెజ్ ఛానల్లో ఉన్నాయి చొరవని చెప్తుంది అగ్నిపర్వతం దగ్గర ఉన్నాం ఇప్పుడు మేము థ్యాంక్ యూ